ఆయన చాలా అమాయకుడట, ఎలాంటి నేరం చేయలేదట, నయా పైసా కూడా బ్యాంకులకు ఎగ్గొట్టలేదట. లండన్ కోర్టులో విజయ్ మాల్యా పలికిన పలుకులేవి. భారత్లో అడుగు పెట్టకుండా తప్పించుకునేందుకు లిక్కర్ కింగ్ న్యాయస్థానంలోనే పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 9,000 కోట్లు. పెద్ద వ్యాపారవేత్త అని, 1,000 కోట్లు ఆస్తులున్నాయని, పలుకుబడి ఉన్న బిజినెస్ టైకూన్ అని నమ్మి బ్యాంకులు విజయ్ మాల్యాకు ముట్ట చెప్పిన ప్రజా ధనం అది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నుంచి ఇతర వ్యాపారాల వరకు నిండా మునిగి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేక 2 ఏళ్ల క్రితమే మాల్యా లండన్ పారిపోయాడు. ఆయన్ను భారత్ తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చిక్కడు దొరకడు అన్నట్టు తప్పించుకు తిరుగుతున్నాడు మాల్యా. మాల్యా భారత తరలింపుపై లండన్ వెస్ట్మినిస్టర్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. మాల్యాపై నమోదైన అభియోగాలపై దాదాపు 10 రోజుల పాటు విచారణ సాగనుంది. కోర్టుకు హాజరైన మాల్యా అమాయక చక్రవర్తిలా ప్రవర్తించాడు. తనపై వచ్చిన ఆరోపణలు, మోపిన అభియోగాలన్నీ కట్టుకదలట. తాను మనీ లాండరింగ్ కు పాల్పడలేదని, అంతా మీడియా సృష్టే అంటూ పాతపాటే పాడాడు మాల్యా. మనీ లాండరింగ్ కు సంబంధించి మాల్యాకు వ్యతిరేకంగా 1,000,000 డాక్యుమెంట్లు సిద్ధం చేసిన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ తమ వాదనలు వినిపించనున్నాయి. బ్రిటన్ చట్టాల ప్రకారం వాళ్ల దేశంలో ఉంటున్న వ్యక్తి మరో దేశానికి అప్పగించటం అంత ఈజీ వ్యవహారం కాదు. భారత్ వెళితే తన కనీస మానవ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందని, స్వదేశం పంపించవద్దని మాల్యా వాదిస్తున్నాడు.